దశాబ్దన్నర తర్వాత జనశక్తి పార్టీ ఎందుకు తెర మీదకి వచ్చింది? ఎన్కౌంటర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సిరిసిల్లలోనే ఎందుకు సమావేశమైంది? జనశక్తి మాజీ సభ్యుల సమావేశం తెలంగాణలో ఎలాంటి అలజడి సృష్టిస్తోంది? మాజీ సభ్యులంతా జనశక్తి కార్యకలాపాలను మళ్ళీ ఎందుకు యాక్టివ్ చేయాలనుకుంటున్నారు? మళ్ళీ కొత్త ఉద్యమానికి పురుడు పోస్తున్నారా? సిరిసిల్ల గడ్డపై అసలేం జరుగుతోంది? సిరిసిల్ల జిల్లా ఒకప్పుడు ఎన్కౌంటర్లు మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉండేది. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, బంగిరావుపేట, తంగళ్లపల్లి, చందుర్తి, రుద్రాంగి, వీర్నపల్లి మండలాల్లో జనశక్తి ముఖ్య నేతలు, సానుభూతి పరులు ఎక్కువగా ఉండేవారు. తాజాగా సిరిసిల్ల అటవీ ప్రాంతంలో జరిగిన ఓ సమావేశం పోలీసు శాఖలో తీవ్ర అలజడి రేపుతోంది. బోనాల, పోతిరెడ్డిల్లి, ధర్మారం, అక్కనపల్లిని కలిపే అటవీ ప్రాంతంలో మాజీ జనశక్తి సభ్యులు సమావేశమయ్యారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ముస్తాబాద్కు చెందిన జనశక్తి రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్తో పాటు 65 మంది సానుభూతి పరులు రహస్య చర్చలు జరిపారని, పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. అందులో భాగంగానే కొందరిని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు పిలిచి ఆరా తీశారట. దశాబ్దన్నరం కాలం నుంచి అడపాదడపా మినహా పెద్దగా కార్యకలాపాలు కొనసాగించని జనశక్తి ఇప్పుడు ఎందుకు తెరమీదకు వచ్చిందన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. జనశక్తిలో కీలకంగా వ్యవహరించిన వారు కూడా ఈ సమావేశంలో ఎందుకు పాల్గొన్నారన్న దానిపై గూపీలాగుతున్నారు. '92లో 6 గ్రూపులు కలిపి జనశక్తిగా ఏర్పడ్డారు. అదే సమయంలో జనశక్తి మద్దతుతో ఎన్వి కృష్ణయ్య సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో జనశక్తి కార్యకలాపాలు ఈ ప్రాంతంలో విస్తరించాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలకు పురిటిగడ్డలాగా ఈ ప్రాంతాల పేరు మారుమోగుతూనే ఉంది. అలా సిరిసిల్లలోని చాలా ప్రాంతాల్లో విప్లవ కార్యక్రమాలు విస్తరించాయి. మరోవైపు నూకలమర్రి, మానాల ఎన్కౌంటర్ లాంటి ఘటనలతో ఇక్కడ జనశక్తి బలం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జనశక్తి కార్యకలాపాలు విస్తరించడంలో కూర రాజన్న, అమర్లు ప్రధాన పాత్ర పోషించారు. గతంలో వీరంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శాంతి చర్చల్లోనూ పాల్గొన్నారు. అయితే దశాబ్దన్నర కాలంగా సైలెంట్గా ఉన్న జనశక్తి మళ్లీ ఎందుకు తెరమీదకి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్లీ కొత్త ఉద్యమానికి పురుడు పోస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలంలో సిరిసిల్ల జిల్లాలో ఒక సామాజిక వర్గానికి చెందిన భూముల పంచాయతీల సెటిల్మెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే బాధితులంతా మాజీ జనశక్తి సభ్యులను ఆశ్రయిస్తున్నారు. వారు నేరుగా రంగంలోకి దిగి బాధితుల పక్షాన నిలబడటంతో అది గిట్టని రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఇలా జనశక్తి సమావేశమయ్యారని ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. జనశక్తి సభ్యుల సమావేశంపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రకటన అందుకు భిన్నంగా ఉంది. జనశక్తి సభ్యులు సమావేశమయ్యారని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. జనశక్తి పేరుతో ఎవరైనా బెదిరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు. మరోవైపు సిరిసిల్ల అటవీ ప్రాంతం ఏరియాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట నుంచి మాజీలు సిరిసిల్లకు వచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. రెండు వాహనాల కదలికలపైన ఆరా తీస్తున్నారు. మొత్తం మీద జనశక్తి మరోసారి తెరమీదకు రావటం కలక